सिंहराशि श्री राम श्री का प्रश्न थी చాలా పెద్ద జాతకమే ఉన్నది. చిన్న అమ్మ కాదు, పెద్దదే. ఎంతో ఆశ, పెద్ద ఆశ, పెద్ద డబ్బు సంపాదన చేయాలి, కుటుంబముల పేరు నిలబెట్టాలి, 10 మందిట్ల పేరు ఉండాలని అదే అనుకుంటుంది. కానీ ఇక్కడ అత్తమామల సొమ్ము ఉండదని ఆశపడదు. తన సొంత ధైర్యంతో కూడా ఉంటుంది. విద్య, జ్ఞానం, నడక చాలా మంచిగా ఉంది సింహరాశి. శ్రీ సంతాన లాభం, భర్తతోని సుఖము. కానీ మటుకు ఆయన జగడం తిరగడం పెట్టింది కానీ వినదు, జగడంకి మాట వినది. విద్య, జ్ఞానం, బుద్ధి, కానీ చిన్న పెద్ద గురుదైవమని అనుకుంటుంది. కానీ ఒకరికి మోసం చేయేది, ఒకరికి చిక్కు పెట్టేది కాదు. ఇక్కడ పెద్దల పేరు మటుకు నిలబెడుతుంది. ఇక్కడ తల్లిగారి సొమ్ము తింటుంది, అత్తగారి సొమ్ము, ఆయన సొంత సంపాదన కూడా ఉంది. సింహరాశికి దరిద్ర గ్రహాలు, పీడలు అయితే ఏమీ లేవు. పుట్టింది కానీ మాత్రం మంచి ఘడియలో పుట్టింది. కేతువులు ఉండేప్పుడు చిన్నప్పుడు ఆమె చచ్చిపోయేది, బ్రతికింది. 7వ సంవత్సరంలో చిన్నప్పుడు ఒక గంటలు ఉండే కేతువులు, మహాదరిద్రుడు. ఆ కేతువు దాంట్లో మరణమైందే పోయింది. ఇప్పుడు మరణం భిన్నం ఏం లేదు. హౌసు పెద్దగా ఉంది, 80 సంవత్సరాల హౌస్ ఉంది. సంతానం, భర్త, భార్య, పెద్ద ఇల్లు కట్టి, గృహంలో ఇల్లు కట్టి సుఖంగా ఉంటుంది. ఆమెకు సింహరాశికి మాత్రం ఏం అనుమానం లేదు. ఒకరికి భయపడే బిడ్డ మాత్రం కాదు. మాటకు మాట, పనికి పని. విద్య, జ్ఞానం, వేరే దేశాలు కూడా ఉన్నాయి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళతో నోరుతో దూరం అంటది కానీ చేతితో దూరం అనదు. సుఖంగా ఉండాలని అంటది కానీ అనుమానం చేసే పెట్ట కాదు. చదురేఖ కూడా ఉన్నది, విద్యరేఖ కూడా ఉంది. ఆయనకు విద్య ఉన్నది, మాటతోనే కోటి ఎక్కిస్తుంది. ఆయమ తెలివితోనే ఉంటుంది, ఆయమ మనసు ప్రకారంగా ఉంటుంది. విద్యలు కూడా ఉన్నది, ఉద్యోగ రాత కూడా ఉంది. ఖచ్చితంగా పాస్ అవుతుంది కానీ మాత్రం ఫెయిల్ కాదు. ఆయమ విద్య మాటలతోనే కోటి ఎక్కిస్తుంది, అంటే మాటతోనే గెలుస్తుంది. ఆయమ బుద్ధి నడక చాలా మంచిది. మాట వచ్చిందంటే పడదు. విద్యరేఖ ఉన్నది కానీ వేరే దేశ కూడా ఉంది ఆయన రాత. అది ఎట్లా ప్రయాణం ఉందో ఎట్లా లేదు. స్త్రీ పురుషులు కలిసి పోయేది కూడా ఉన్నది. ప్రయాణాలు కూడా ఉన్నాయి, ప్రయాణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అనుకున్న కార్యాలు కూడా శుభం ఉన్నది. సింహరాశికి గ్రహ పీడనైతే ఏమీ లేవు. విద్య, జ్ఞానంతోనే బాగా ఉండదు. సదురేఖ కూడా ఉంది. దశ బాగున్నాడు. ఏ దశ ఉన్నాడు? శుక్రుడు. ధైర్యం, హిమ్మతి, బలం ఉన్నది సింహరాశి స్త్రీ. ధైర్యం, హిమ్మతి కరెక్ట్గా ఉన్నది. 11 స్థానం, 12 స్థానాలు, ఏడిపోయినా కూడా గెలిపే ఉన్నది. కానీ ఓడిపోయి బిడ్డ కాదు అమ్మ. బ్రాబర్ జాబు ఉన్నది, మామూలు బిడ్డ కాదమ్మ. చాలా పెద్దదే. మాటకు మాట, పని పని, విద్య, జ్ఞానం, అన్నీ నడకలు బాగానే ఉన్నాయి. ఆయనకి ఏమనుమానం లేదు. ఆలోచన చేసే బిట్ట కాదు, ఇనే బిట్ట కూడా కాదు. గవ్వలు బాగా అంటే గవ్వలు మంచిగానే పడ్డాయి. దశ బాగుండదు కదా. ఆయన ఉద్యోగ రాత ఉన్నదని చెప్తున్నాను. ఉద్యోగం చేసే రాత ఉన్నది కానీ బిజినెస్ మామూలే. కానీ ఉద్యోగ రాతనే ఉంటుంది ఆయనకు. ధనాధన్ మాట మాట మీదనే చేయాలంటే చేయాలి. ఇదివరకు అయ్యేది ఉండే కానీ అది జరిగిందో జరగలేదు కానీ అది చెప్పలేను. తొందరగా కాదు, తొందరగానే నడుస్తుంది కానీ మాత్రం ఆలస్యం మాత్రం కాదు, నిదానంగా కాదు, తొందరగానే ఉన్నది. తొందరగానే కళ్యాణం ఉంది, తొందరగానే సంతానం కూడా ఉంది. కానీ అత్తమామలు అంటే అంత గొప్పవాళ్ళు గారు, అంత పేదోళ్ళు గారు. మామూలుగా ఉంటారు, మామూలుగా పనిచేస్తారు. పెద్దల మాట విని ఆయన బరబులు చేస్తారు. కానీ వాళ్ళ సేవ కూడా బరబులు చేస్తారు. శివరాశికి ఆస్తి పస్తికి ఏం ఆశ పడదు. కానీ అంత ఉండేవాళ్ళు గారు అంత మామూలుగా మేడంగా పనిచేసి మేడంగా ఉంటారు మన అత్తమామలు. కానీ అత్తమామల పేరు పట్టుకుని నిలబెడుతుంది, చెడి కొట్టేదైతే కాదు.
నమ్మండి, ఆయనకేం దోషాలు లేవు, ఏం లేవు. నాలుగో స్థానంలో కూర్చున్నది, నాలుగో స్థానంలో గెలిపి ఉన్నది, కానీ ఓడింది లేదు, ఏం లేదు, దోషాలు లేవు, ఏం లేవు సింహరాశికి. ఈ సంవత్సరం మొత్తం బాగానే ఉండేది సింహరాశి. శుభకార్యం ఉంది, ఏదన్నా ఆమె అనుకుంటుంది, అనుకున్న పనులు కూడా కరెక్ట్గా అవుతుంది. నాలుగో నంబర్ వచ్చింది, చాలా మంచిది. ఇప్పుడు కూడా అనుమానమే ఉన్నది, ఆరోగ్యం తక్కువ రేటే ఉన్నది, అర్థమైందా నాన్న? ఈ ఆరోగ్య విషయంలో పోవాలంటే ఇంకా 2 నెలలు పోవాలి. 2 నెలలు పోయిందంటే ఆరోగ్యం కూడా మంచిగా అవుతుంది, ఆమె అనుకున్న పనులు కూడా జరుగుతాయి. ఇప్పుడైతే తక్కువ ఉంది ఆరోగ్యం, లేదు. ఆమెకు శనివారం పనికిరాదు, ఆదివారం 1, సోమవారం 2 వారాలు పనికి వస్తాయి, మంగళవారం బుధవారం లేదు, మంగళవారం జంగల్, ఈ 2 పనులకు వస్తాయి.